పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మండలం జానపాడు గ్రామ సచివాలయంలో గత 4 సంవత్సరాలుగా అసిస్టెంట్ డిజిటల్ మేనేజర్ గా విధులు నిర్వహించి తిరిగి మరలా తన సొంతూరు పరిధిలో గల సచివాలయంలోకి బదిలీ అవుతున్న అల్లు రామనాయుడు, జానపాడు గ్రామ సర్పంచ్ మరియు పెద్దలు గుడిపూడి రామ్ పూర్ణచంద్రరావు, మర్రి పెద్ద సాంబయ్య, జమాల్ గ్రామ సెక్రటరీ స్వామి నాయక్, విఆర్ఓలు, సచివాలయ సిబ్బంది ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది మాట్లాడుతూ, 4 సంవత్సరాలుగా సచివాలయ విధుల నిర్వహణలో మాతో పాటుగా సేవలు అందించి మా అందరితో మంచి స్నేహాన్ని కలిగి మంచి మిత్రుడుగాను మంచి ఎంప్లాయీగాను ఒక కుటుంబ సభ్యుడిగా కలిసిపోయిన అల్లు రామనాయుణ్ణి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. ఇలాంటి మంచి మనిషి ఎక్కడ ఉన్నా క్షేమంగా ఉండి మంచి పేరు సాధించి ఉన్నత పదవులను సాధించాలని కోరుకుంటూ బెస్ట్ ఆఫ్ లక్ అల్లు రామనాయుడు అంటూ అభినందించారు. ముఖ్యంగా రానుభవానికి ఇప్పుడు ట్రాన్స్ఫర్ అవ్వడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే గత 3 సంవత్సరాలుగా అలా మన ఇక్కడ పిల్లలలో రూమ్ తీసుకొని రోజు డైలీ సర్వీస్ చేస్తూ ఉండేవాడు. ముఖ్యంగా కరోనా టైంలో మనం ఇన్వాల్వ్ అయిపోవడం, కానీ అలా ముఖ్యంగా ఇక్కడ మనకి ఇప్పుడు వార్డు రూమ్ ఏర్పాటు చేస్తే దాంట్లో డ్యూటీ చేశారు. కరోనా టైంలో రామన్న చాలా ఇబ్బంది పడ్డాడు. అదేవిధంగా అన్నయ్య ఇప్పుడు ట్రాన్స్ఫర్ వచ్చింది కాబట్టి అతను కొత్త గ్రామానికి వెళ్తున్నాడు. ఇంకా అతని ఫ్యూచర్ చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. యాక్చువల్గా రాత్రి ఇక్కడికి వచ్చిన రోజుకి వైజాగ్ నుంచి ఇక్కడ టీం పేయడం వచ్చామంటే ఫస్ట్ టైం ఉంది. అంటే యాక్చువల్గా ఎంత అంటే మనకి అప్పుడు 15,000 చిన్న జాబులు అనుకున్నాం. నేను అనుకుంటే అలా చిన్న జాబులు అనుకుని వచ్చాను కదా. మా 15,000 కోసం అందరి నుంచి ఇక్కడికి వచ్చేవాళ్ళని అడిగాను, లేదన్నా గవర్నమెంట్ జాబ్ కావాలి అని చెప్పాను. సో రామ్ వెళ్ళిపోతున్నాడు అంటే నాకంటే మా ఇంట్లో వాళ్ళు ఎక్కువ బాధపడుతున్నారు. మా చిన్నోడు పెద్దోడు బాగా నాకంటే రామ్ బాగా 3 ఆల్మోస్ట్ ఫస్ట్ 6 మంత్స్ కాకుండా రిమైనింగ్ 3 ఇయర్స్ డైలీ నా బయటనే వెళ్తాడు, నా బయటనే వెళ్తాడు. కాకపోతే రామ్ వెళ్తున్నాడు బాధ కంటే కూడా సొంతూరికి వెళ్తున్నాడు అని ఒక ఆనందం ఎక్కువగా ఉంది. రాము ఎవ్రీ ఇయర్ అట్లీస్ట్ ఒకసారి రామ్ మూవన్ అయిపోయినా లేదంటే నేను మాట్లాడి వస్తాను. ఆల్రెడీ నేను గత 2 ఇయర్స్ నుంచి ఎవ్రీ అంటే ఎవ్రీ సారీ ఎవ్రీ సమ్మర్కి వైజాగ్ వెళ్ళి వస్తున్నాను వాళ్ళ ఇంటికి.